नमस्ते वेलकम टू लेजेंड टीवी प्रस्तुत मनम सिकंदराबाद महंकाली अम्मवारी टेंपल दग्गर उन्नाम मनकु तेलिसिंदे मुत्यालम्म अम्मवारी मीद दाड़ी जरगडम दादापु वारं रोजुलु गडुस्ता उंदि दीनिकि संबंधिंचि इन्वेस्टिगेशन पेरु मीद इदि नडुस्ता उंदि गानी एक्कडा कूडा ఇప్పటికొచ్చి ఒక దాని మీద ఒక కంక్లూజన్ అయితే కనపడతా లేదు సో ప్రసం మాట్లాడే ప్రయత్నిస్తాం నమస్తే చెప్పాలి ఈ రోజు మొత్తం హిందువులందరూ రోడ్డెక్కిన పరిస్థితి ఏం చెప్తారు అంటే ఆల్రెడీ గత నాలుగు రోజుల నుంచి పరిస్థితి ఉంది కానీ ఇక్కడ కూడా ప్రభుత్వం స్పందిస్తలేదు ఇంత పెద్ద సంఘటన జరిగినా కూడా ఏ ఒక మంత్రి గాని ఒక ఎమ్మెల్యే గాని కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక దీనిని ఖండిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా హిందువుల ధర్మాన్ని కాపాడుతూ మేము కూడా అన్ని చర్యలు తీసుకుంటామని కూడా ఇక్కడ చెప్పట్లేదు సో ఈ రోజు హిందువులందరూ కలిసి బంధుని ఇక్కడ మన సికింద్రాబాద్ ప్రాంతంలో బంధుని పిలుపునిచ్చి అట్లాగే స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు వచ్చి కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పటికీ కూడా అందరు ఏకమై హిందుత్వాన్ని కాపాడకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఇంకెన్నో జరిగే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వం వారం రోజులు గడుస్తా ఉంది ఇన్సిడెంట్ అయ్యి కనీసం అంటే ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ పేరు మీద నడిపిస్తూ ఉన్నారు కానీ ఇప్పటికీ కూడా ఒక ఆన్సర్ లేదు కనీసం ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ కూడా ఎవరు బయటకు వచ్చి చెప్పింది కూడా లేదు మరి ఏ అధికారి కూడా మాట్లాడిన పరిస్థితి ఈరోజు ముత్యాలమ్మ అమ్మవారి దగ్గర అదే స్థాయిలో సెక్యూరిటీ కూడా కంటిన్యూ అవుతా ఉంది ఎవరిని కూడా లోపలికి వెళ్లే పరిస్థితి కనపడట్లేదు మరి ఎట్లా చూడాలి అంటే దీన్ని వాళ్ళు అసలు ఏ రకంగా ప్రజలని గుడిలోకి పోకుండా అడ్డుకుంటున్నారో మాకు కూడా అర్థం అవ్వట్లేదు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఒక్కటై దాన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం నిజంగా ఇప్పటికీ కూడా రాకుండా ఇట్లాంటి చర్యల మీద యాక్షన్ తీసుకోకపోతే రానున్న రోజుల్లో తీవ్రమైన సంఘటనలు ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం సనాతన ధర్మం కోసం కోరుతా ఉన్నారు మరి ఇలాంటి టైంలో ఇన్ని అవంతరాల మధ్యలో సనాతన ధర్మం సాధ్యం అయ్యే ఛాన్స్ ఉందా అంటే కావాలని ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు క్లియర్గా అదే తెలుస్తుంది కదా అండి అంటే మనము కేవలం కోరుకుంటుందండి మన హిందుత్వాన్ని కాపాడుకోవాలి మనం అందరం ఏకమై ఉండాలి లేకపోతే రానున్న రోజుల్లో ఇబ్బంది అవుతుంది అది ఎవరైనా కూడా ఏ సెక్యులరిజం అయినా కూడా మనం ఎవరిని వేరవాలని అని అనట్లే కానీ మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి ఖచ్చితంగా మనము దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలా ఎట్లాంటి రూపొందించుకోవాలనేది ముందుకెళ్ళాలి అది అవుతేనే రానున్న రోజుల్లో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కాకుండా ఉంటాయి ఎందుకంటే ఇది చాలా చిన్న ఇన్సిడెంట్ లాగా గవర్నమెంట్ భావిస్తుంది కానీ దీని తీవ్రత ఎంత ఉందనేది రానున్న రోజుల్లో ప్రభుత్వమే తెలుసుకుంటుంది ప్రతి చిన్న విషయంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తా ఉన్నాడు ప్రతి రోజు కూడా అతను ఒక ప్రెస్ మీట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఖచ్చితంగా ప్రతిరోజు ఉంటుంది మరి ఏ ప్రెస్ మీట్ లో కూడా ఏ లైవ్ లో కూడా దీని గురించి మాట్లాడింది లేదు స్పందించింది లేదు ఒక ఆర్డర్ ఇచ్చినట్టుగా కూడా ఎక్కడ తెలియట్లేదు అధికారులకి మరి ఏంటి సీఎం దాకా వదిలేండి అండి ఒక ఎండోమెంట్ మినిస్టర్ గా ఉండి కొండా సురేఖ గారు ఇప్పుడు దాకా దీని మీద స్పందించలేదు అక్కడనే క్లియర్ గా అర్థం అవుతుంది వీళ్ళు అసలు దీన్ని ఒక ఇష్యూ లాగానే భావిస్తలేరు అని చెప్పేసి నిజంగా చాలా వాళ్ళ గవర్నమెంట్ నిజంగా అంటే పనికిరాని ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తుంది కానీ అవసరమయ్యే ప్రజల మనోభావాలు దెబ్బతినే విషయాల మీద అసలు ఫోకస్ చేయట్లేదు వాటిని ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికైనా ఇంకా కూడా సమయం ఉంది ఇప్పటికైనా వాళ్ళు దిగొచ్చి దీని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చి ప్రజలకి కానీ హిందుత్వానికి కానీ ఎటువంటి ఇబ్బంది కాకుండా చూస్తామని చెప్పి చర్యలు తీసుకోవాలి రోడ్లకి సమయకమై రోడ్లకి కొట్లాడే పరిస్థితి వచ్చింది అనుకోవచ్చా ఖచ్చితంగా అంటే ఆ ప్రభుత్వం తీసుకొచ్చింది ఒకవేళ వాళ్ళే కరెక్ట్ గా ఉంటే ఇప్పటికీ అందరూ ప్రశాంతంగా ఉంటారని నేను అనుకుంటున్నాను